ఉద్యోగానికైనా ఉపాధికైనా తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలొస్తే సరిపోదు మరో కొత్త భాష నేర్చుకోవాల్సిందే ఇప్పటికే ఆ కొత్త భాషపై కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్ త్వరలో ఆదేశాలు వస్తాయి ఆర్డర్స్ వచ్చాయంటే స్కూళ్ళలో ఇదివరకెప్పుడు చూడని కొత్త భాష వినిపిస్తుంది దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ ఉంటారు ప్రతి తెలుగుడికి భాషపై ఉండే అభిమానమది పాలనా వ్యవహారాల్లో తెలుగు భాషను ఉపయోగించాలని భాషా పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఓ వైపు డిమాండ్ వినిపిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మరో భాషపై మనసు పారేసుకుంది అదే జపనీస్ ఇప్పటివరకు తెలుగు భాషా సంఘం అధ్యక్షుడి నియమించిన ఏపీ ప్రభుత్వం జపనీస్ భాష నేర్పడానికి ఓ కన్సల్టెంట్ నియమిస్తోందట త్వరలో ప్రతి స్కూల్లో తప్పనిసరిగా జపనీస్ నేర్పించాలన్న నిబంధన పెట్టాలని పాఠ్యాంశాలు రూపొందించాలని విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది జపాన్ నుంచి భారీగా పెట్టుబడులు ఆశిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆ దేశ భాషపై మమకారం పెంచుకుంటోంది స్కూళ్లలో సెకండ్ లాంగ్వేజ్ గా జపనీస్ భాషను ప్రవేశపెట్టనున్నారట ఇప్పటికే దీనిపై జపాన్ ప్రతినిధులు పలు దఫాలుగా చర్చలు జరిపారని సమాచారం ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్తో మరోసారి దీనిపై మీటింగ్ జరపనుందని తెలుస్తోంది రెండు రోజుల క్రితం సీఎస్తో జరిగిన సమావేశంలోనూ ఉన్నత విద్యాశాఖ అధికారులు జపాన్ ప్రతినిధులు ఈ అంశంపై చర్చించారని సమాచారం ఏపీ ప్రభుత్వం జపనీస్ భాషపై ఇలా మనసు పారేసుకోవడానికి కారణం ఆ దేశ ప్రతినిధుల్ని ప్రసన్నం చేసుకోవడానికేనట అంతేకాకుండా నవ్యాంధ్ర రాజధానిలో జపనీయుల వాతావరణానికి అనుకూలించేలా నిర్మాణాలు చేపట్టాలని జపాన్ ప్రతినిధులు కోరినట్లు సమాచారం జపాన్ నుంచి పెట్టుబడులు ఎంతొస్తాయో క్లారిటీ లేదు గాని ఏపీ సర్కార్ మాత్రం మినీ జపాన్ నిర్మించాలనుకుంటోంది అందుకే ఆ దేశ భాషను ఇక్కడి జనాలకు నేర్పించాలనుకుంటోంది ఇప్పటికే ఇంగ్లీష్ దెబ్బతో తెలుగుకు ఆదరణ తగ్గుతోందని నెత్తి నోరు బాధేసుకుంటున్నారు భాషా పండితులు చివరికి సర్కారు చర్యలు అలాగే ఉన్నాయంటున్నారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తెలుగు భాషా సంఘానికి కనీసం అధ్యక్షుడినో చైర్మన్నో నియమించకపోవడంపై ఇప్పటికే గుర్రుగా ఉన్నారు భాషాభిమానులు ఈ సంగతి వదిలిపెట్టి జపాన్ భాషపై మోజు పెంచుకోవడం చూసి ఇదెక్కడి విడ్డూరం అని అంతా చెవులు కొరికేసుకుంటున్నారు